ఎవరు కొట్టేస్తారు, ఎవరు గెలిస్తే? మేము ప్రతి సంవత్సరం కాంగ్రెస్ కి వేస్తాం. కాంగ్రెస్ కి ఎందుకని? మాకు మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ కి లైక్ చేస్తాం, కాంగ్రెస్ కి వేస్తాం. ఓకే, మరి కొంతమంది ఇక్కడ బీజేపీ ఇటల సార్ బాగా చేసిందనుకుంటున్నారు. చేసారు కానీ మేము అయితే కాంగ్రెస్ కి లైక్ చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ కి చాలా మంది ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు మొత్తం అని చెప్పేసి అంటున్నారు కదా మరి రూమర్. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కష్టం చేయాలి మనం, తప్పదు. ఏ పోలే వాళ్ళు హామీలు ఇచ్చినా ఆ హామీలు సక్సెస్ కావు, ఖాళీ ఎలక్ మూమెంట్ లా రాని చెప్తారంట. దాని తర్వాత వాళ్ళ పని వాళ్ళు మన పని మనం, మన కష్టపడి తప్పదండి. కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం పేరు? ఏం పేరు? సుంతనా? వస్తే ఆమె రావాలి. ఆమె వస్తేనే మంచి. ఎట్లా రూలింగ్ పార్టీ ఉంది కావా, రూలింగ్ పార్టీకి మనకు వస్తే కొన్ని ఫండ్స్ వస్తాయి సెంటర్ నుంచి, మనకు బాగుంటుంది. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చినాకో సీట్లు తగ్గుతాయి, మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మనకు ఇక్కడ వర్క్ కూడా కాదు కదా. అట్లా బీజేపీ గెలిస్తే సెంటర్లో గెలవాలి. బీజేపీ వస్తేనే వాళ్ళు మంచిగా ఉంటారు. ఎంపీ ఎలక్షన్లే కానీ ఏదైతే కాంగ్రెస్ వస్తే ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ ఇప్పుడు మన ఇప్పుడు కొట్లాడటం కావాలి కదా. ఆపోజిషన్ పార్టీ అంటే కాంగ్రెస్ ఉండాలి కదా, మరి నిధులు ఇవ్వాలి మనకు కూడా. బీజేపీ రావాలి అన్నమాట. అంటే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి వస్తే కొంచెం మన వాళ్ళు కొట్లాడి ఫండ్స్ వేస్తారు, మనకు కొంచెం డెవలప్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట. కాదా రోడ్లు కానీ ఇవి కానీ వాళ్ళకి అన్ని విధాలా కన్వీనియంట్ ఉంటుంది. అట్లా మన ఈడ సరే ఈడ బీజేపీ వాళ్ళు బీజేపీ రావాలని కూడా మనం అంటుంటాం. అంతే నల్దమ్మా అట్లా అక్కడ రావాలి. సెంటర్లో బీజేపీ ఉండాలి, ఈ తరం ఉండాలి, మల్ల తరంలో కూడా ఉండాలి, ఉండాలి. కొంచెం వర్క్ అయితే మనకు కూడా మంచి అనమాట. అట్లా అనమాట. అంతే మా ఇట్లయితే రేవంత్ రెడ్డి మంచిగా మంచి చేసిన పని అయితే ఆయన ఆయనే ఉంటే మంచిగా ఉండేది. అంటే ఆయన ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీ సెంటర్ మాత్రం అయితే సెంటర్లో బీజేపీ అయితే రాదు అని రావుదని రాదు అని మా ఆశ. సెంట్రల్ ఏంటంటే ఆయన జోడు యాదవ్ చేసిండు, అన్ని మంచి చేసిండు. అలా అలా వాళ్ళ నానమ్మ వాళ్ళ నానమ్మ చేసి అన్ని పని చేస్తాయి ఆయన. ఇప్పుడు అది అది సహజము ఈ కాలం. ఇప్పుడు ఈ సంబంధం అది అది కామన్, అది మంచిగా డిఫెండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్ లో ఉన్నాయి కదండి, ఎవరు గెలవాలంటారు? బీజేపీ, టిఆర్ఎస్, కాంగ్రెస్? కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకని? ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇంత జల్లి డెవలప్ చేయాలంటే ఎట్లయితే అమ్మా, ఇప్పుడు ఈ 20 నుంచి కేసీఆర్ ఉన్నాడు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చిండు అమ్మా? అది ఎవరిది జాగా అది? అసలు ఇందిరాగాంధీ ఇచ్చింది, చంద్రబాబు ఇచ్చింది, రామారావు ఇచ్చింది, వీళ్ళదే జాగాలు ఇది. వాళ్ళు ఇచ్చినే పడుతుంది వాళ్ళు కట్టి వీడు వీడు లేబట్టిండు అంతే. వీడు ఇచ్చింది ఏంటమ్మా? ఆశ పెట్టిండు, ఎవరికి ఇవ్వాలి ఇంత మాటకు? ఉన్న వాళ్ళకే ఇచ్చిండు అది, అప్పటి నుంచి ఇందిరాగాంధీ ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండు అది, వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చిండు సార్? కాంగ్రెస్ రావాలమ్మా. కాంగ్రెస్ సెంట్రల్ లో బీజేపీ వస్తే బాగుంటది అంటారు కదా మరి. బీజేపీ కూడా వస్తే మంచిదే మ్యామ్. మీకే రావాలి మరి, కాంగ్రెస్? బీజేపీ కాంగ్రెస్ రావాలి, బాగుంటుంది అనుకుంటున్నాను. వాళ్ళు కూడా ఇవ్వాలనుకున్న ఛాన్స్ ఇన్ని రోజులు లేదు కదా. తెలంగాణ 10 ఏళ్ల కింద ఉంది, ఇప్పుడు లేదు. వీళ్ళకి ఇస్తే కొన్ని దినాలు ఇస్తే వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అన్నట్టుగా ఆలోచన. అంటే లేదు అంతే, మళ్ళీ టీఆర్ఎస్ అంతే. సెంట్రల్ కదా అంటురమ్మా, అది వాస్తవం. అది సెంట్రల్ పరంగా అయితే వాస్తవంగా బీజేపీ వస్తేనే బాగుంటుంది. మంచి ప్రధానమంత్రి, మంచి మంచి వ్యక్తిగతంగా చాలా మంచిగా ఆడు. ఏ గడపడ లేకుండా మంచిది పోతా అంతే కదా, పర్లేదు. మన తెలంగాణ కానీ ఏపీలో కానీ ఈ బీజేపీ రాదు. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు తెలంగాణ అయిపోయింది మొత్తం. అప్పటి నుంచి బీజేపీ పార్టీ రాలే, ఇక్కడ ఒక 2 సీట్లు తప్ప ఏమి రాలే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కాబట్టి దాదాపు 2 సార్లు బీజేపీ గెలిచింది సెంట్రల్ లా. మామూలుగా ఎమ్మెల్యేలు అంటేనేమో మనకి ఇప్పుడు అంతకుముందు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కాబట్టి ఎంపీలో దాదాపు 2 సార్లు 10 సంవత్సరాలు పాలించింది మన బీజేపీ. మరి అందుకే ఇప్పుడు ఎవరు రావాలని అడుగుతున్నారు. ఇప్పుడు బీజేపీ రావాలి, మళ్ళా సెంట్రల్ బీజేపీ రావాలి.
ఈ ప్రాంతం ఇక్కడ అయితే మొత్తం కాంగ్రెస్ వస్తున్నాయి. మీ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్, సెంట్రల్ లో మాత్రం బీజేపీ అంటారు కొందరు, కొందరు మోడీ సార్ అంటారు. ఏమో మనం అయితే ఏం చెప్పలేము. మీరేం చెప్పలేరా? మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు పోనీ? ఎవరికి ఏం చెప్తాం అది ఎవరు నచ్చింది? ఆయన ఫస్ట్ సంవత్సరం చేసిండు, ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చిండు, ఈయన ఎట్లా చేస్తాడు? ఈయన వేసినాము అయితే కాంగ్రెస్ వేసినాము, చెప్పడానికి ఏం ముందు గ్యాస్ అంటే ఇప్పుడు కూడా వాళ్ళే మేము. ఇప్పుడు కొత్త సంవత్సరం కదా, మంచిగా వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం. చాలా మంది బీజేపీ అంటున్నారు, బీజేపీ అంటే అంత ఉండదు కదా అమ్మా. ఇంతకు ముందు వచ్చిన్నారు, వచ్చి అంతగానం ఖర్చు పెట్టి ఏం పని కాకుండా అయిపోయింది. ఏం కాకుండా అయితే అందరికి హలో 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 అని చేసుకుని వెళ్ళిపోయింది. ఒక స్పీచ్ పెడితే అందరు నచ్చితే పెడతారు, నచ్చకపోతే పెట్టారు కదా అమ్మా. అది కూడా అట్లా ఉంటుంది. మళ్ళా ఏమంటే పాలన బాగుంది. ఫ్రీ బస్ అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉండపడి సంధి అయితే ఫ్రీ బస్ ఎప్పుడు రాలే, ఇప్పటి సంధి ఫ్రీ బస్ వస్తుంది. 500 గ్యాస్ ఉన్నాయి, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చూసిన ఇక 500 గ్యాస్ రాలే. కరెంట్ బిల్ ఇప్పుడు కూడా ఫ్రీ, మాకు ఎప్పుడు కూడా రాలే. ఆయన రావాలనుకుంటున్నాను. శ్రీనివాస్ యాదవ్. ఓకే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఎంపీ ఎలక్షన్లు ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా ప్రాబ్లం లేవునాయి, అందరికి ప్రాబ్లం లేవునాయి. మంచిగా మా గల్లీలో అసలు మెయిన్ ఫస్ట్ ఏం చేయాలంటే గవర్నమెంట్ పిచ్చి గవర్నమెంట్ ఉంది. మంచిగా అంటే పళ్ళు కరెక్ట్ చేస్తే ఇట్లా తిరిగే అవసరం లేదు. ఈ వైన్ షాపులు బెల్ట్ షాపులు తీసేయాలి. వైన్ షాపులు ఉంచినా సరే బెల్ట్ షాపులు తీయాలి. మెయిన్ పొద్దున 6 గంటలకు కుల్ల చేయాలి షాపులు. అర్థమైందా? పొద్దున 6 గంటలకు ఎందుకు కుల్ల చేయాలి? దేనికోసం చెప్పండి. మీరు మీరు చెప్పండి సమాధానం. మీరు చెప్పండి. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ గొప్ప చేస్తారు వయసులు? ఎన్ని ఏళ్ళ గొప్ప చేస్తారు? 10:30 పది 4 గంటల నుంచి 10 గంటల దాకా దొరకం గల్లీల తాగుడు తాగుతాడు మొత్తం. ఎందుకంటే షాపులు పిల్లల వరకు నరకం చూపిస్తున్నారు గల్లీలలో. అది తెలుసుకుంటే గవర్నమెంట్, మేము 10 గంటలకు చూపిస్తున్నాం, 10 గంటలకు చూపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పొద్దున్నే కుళ్ళు అవుతుండే, పొద్దున్న 6 గంటలకు 5:30 కుళ్ళు అవుతుండే. ఈ రాశి కేసీఆర్ వచ్చినాకలా 10 గంటలకు ఉపమానం చేస్తుడు. 10 గంటలకు ఉపమానం చేస్తే గల్లీలకు అమ్మారా? అంతరా మరి ఇళ్ళల్లో. అవి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది, మామూలు ఇబ్బంది కాదు. ఊళ్ళంటే కొట్లాటలు పంచాయతీలు అన్ని ప్రాబ్లమ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈటల సార్ చేస్తున్నా కానీ ఏ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. అంతే అంటారా? అదే ఓట్ పేపర్ ఇన్ని ఇంత 10 ఏళ్ళు అవుతుంది కేసీఆర్ ప్రభుత్వం వచ్చి. 10 ఏళ్ళు సార్ కాంగ్రెస్ వచ్చింది ఏమన్నా? కాంగ్రెస్ వచ్చి కూడా మేము బెల్ట్ షాపులు బంద్ చేపిస్తాము అని అప్పుడు ఓట్లప్పుడు చెప్పారు, మర్చిపోయారు. మళ్ళా ఇంకెక్కువైంది, మళ్ళా ఎక్కువైంది. ఒకటే ఒకటి గవర్నమెంట్కు ఫస్ట్ వైన్ షాపులు పొద్దుగా 6 గంటలకు కుళ్ళు కావాలి. 5:30 కానీ ఇది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 5:30 ఓపెన్ అవుతుండే, వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు 5:30 ఓపెన్ అవుతుండే. ప్రాబ్లం ఉండకపోతుండే గెల్లపోటి. ఇప్పుడు ఏంటంటే 10:30 ఓపెన్ అయ్యే వరకు పబ్లిక్ ఆగుతలేరు, తాగుతలు ఉంటారు కదా. వాళ్ళు గెల్లపోటి వచ్చి మూసం చేస్తారు, వచ్చిపోయేటోళ్ళని బలాస్తారు రోడ్ల మీద. గల్లీలో చాలా సమస్యలు ఉన్నాయి, మల్కేరులోనే ఉంది. అది అందరు తెలుసు. ఇప్పుడైతే మాకు దానికి తెలిసి అయితే ఇప్పుడు ఆమె ఉంది కదా కాంగ్రెస్ కిలోమీటర్ కదా రెడ్డి, మా మగవాడు మల్కేరు మొత్తం మద్దతు ఆమె తీస్తాం మేము. ఎందుకంటే మల్కేరు ఫస్ట్ టైం లేడీస్ లేవాడు, ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడు లేవాళ్ళే, ఫస్ట్ టైం కాబట్టి లేడీస్ కన్నా మా బాధలు చెప్పుకుంటాం. కొన్ని ఇంటేది లేడీస్ అయితే జెంట్స్ ఇంటలేరు కదా, దొరకరాలు. ఇప్పుడు ఓటేస్తాం, రేవంత్ రెడ్డిని గెలిపించినాం ఎంపీగా మేము. మేము పుట్టి పెరిగిన వాళ్ళం, మేము లోకల్ వాళ్ళము. రేవంత్ రెడ్డిని గెలిపించినాం, ఒక్కసారి కూడా మల్కేరులో కనుక్కోలే. నేను పోయినా ఈడ మీటింగ్ అయినప్పుడు, ఇష్ట ఆనంద్ బాగ్లో మీటింగ్ అయినప్పుడు పోయినా, ఈడ బుడ్రాయికాడ మీటింగ్ అయినప్పుడు పోయినా, సిరిదేవి పంచనాలు బృందావన గార్డెన్లో మీటింగ్ అయినప్పుడు పోయినా,
గెలిచినాం, గెలిచిపించినాం ఆయనతో. ఆయన కూడా ఎప్పటికీ అన్యవాళ్ళే మనిషి, వాళ్ళకేళ్ళ ప్రాబ్లం ఉన్నాయని. మళ్ళీ అయితే ముందు ఆయన కూడా ఎమ్మెల్యేగా కూడా గెలిపించినాం. మొన్న ఆయన కూడా చేసినాం వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా, ఆయన కూడా పత్తలేడు. లేడీస్ ఎప్పుడు నిలవలే కాబట్టి లేడీస్కు ఈసారి గోల్డ్ మార్కెట్ ఓట్లు మొత్తం పడతాయి. కాకపోతే మా పరిష్కారం మాకు మేము చెప్పింది చేయాలి. ఇప్పుడు మేడం ఉంది కదా, నిలబడదు కదా కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి సీఎంకి చెప్పాలి పొద్దున వయసులో 6 గంటల కుల్ల కావాలి. శ్రీనివాస్ యాదవ్ మనవి, మల్కేరులో చాలా గల్లీలో పంటి న్యూసెన్సులు చాలా జరుగుతుంది. తాగుడు దిక్కులు పొద్దున కుళ్ళ అయితే ఏంటంటే గల్లీల పంట ఇబ్బంది ఉండేది, గల్లీల పంట రారు, న్యూసెన్స్ ఉండేది, ఆడవాళ్ళు చేయడానికి ఉండేది, ఇవన్నీ ఉండేవి. అట్లా అంటే నేను ఒకటి అది ఒకటి అంతే పొద్దున.